సరుకు మాత్రం తాగేటోళ్ళ మీద సర్కార్ తారీఫ్ చేయవలసిందే పో లేకుంటే ఏంటి మార్కెట్ లో సగుల రేట్లు పెరుగుతుంటే మందు రేట్లు దించిర్రు ఏ బ్రాండ్ తీసుకున్నా కోటర్ మీద పది ఆప్ మీద ఇరవై ఫుల్ మీద నలభై తగ్గించి పుణ్యం కట్టుకున్నారు ఇక పైసలతోటి గిలాసనో నీళ్ళ బాటలో ఇంత చుడువనో వస్తే ఇంత ఆసరవుతుంది అన్నట్టు కానీ ఎండలకు బగ్గా గుంజే బీలర్ రేట్ల తెరవ అయితే పోలేదు మున్పట్ రేట్లే తాగుడు తక్కువైందని చెప్పని కోటర్ పది రూపాయలు తక్కువ చేసి ఏ చూడని బిడ్డ అంటూ నేను ఏ సంగీ తాగాం కాబట్టి ఇస్కి తాగిస్తున్నాడు కలిగేలా బీల్ తాగిస్తాడు అంతేకాదు లో ఇన్ని రోజులు బాలర్ తాగితే ఫుల్ బాటలు లేకుంటే పెగ్గులే ఉండే కదా ఈ కాంచెలి కోటరు ఆఫ్ అడిగినా ఇయ్యాలని ఆర్డర్ వేసింది రకు అంటే కస్టమర్లకు ఇష్ట ప్రకారం సౌలతి కానీ కాని రేట్లు పెంచుడే గాని తగ్గించుడే ఉండదు డౌట్ వస్తున్నదా దీనికో ఎక్కువ ఉంది మళ్ళా ధరలు దించాలి పెంచాలి రేటు తగ్గితే బేరాలు పెరుగుతాయి బేరాలు పెరిగితే బగ్గా లాభాలు వస్తాయని మన వాళ్ళ ఆశ ఏం చేస్తారో మాకు తెలియదు ఇప్పటికంటే నూటికి పది బాటలు ఎక్కువని ఓనర్ రేసిందట అబ్కారీ శాఖ పర్మిట్ రూమ్ లో వేస్తారో బెల్ట్ షాప్ లెక్కరో మీ ఇష్టము నెలకు గిన్ని కాటన్ల మాల్ అయితే హేగ్ని చెప్పుకోవాలి హైదరాబాద్ లో నాలుగే నాలుగు నెలల్లో పదమూడు వేల నాలుగు వందల ఇరవై తొమ్మిది మందిని పట్టుకున్నారు డ్రంక్ అండ్ డ్రైవ్ లో అంటే నెలకు మూడున్నర వేల మందిని బుక్ చేస్తున్నట్టు మూడు కోట్ల ఇరవై ఒక్క లక్షల ఫైన్లు గుంజి పదమూడు వందల మందికి శిక్షలు వేసిరు రెండు వందల మంది డ్రైవింగ్ లైసెన్స్ హిన్నొద్దులన్న ఎన్నో ఒక కాడ కావాలి కాదు ఇప్పుడు బాలకెల్లి బయటికి రాగానే లటుక్కుని అందుకుంటున్నారు కొన్ని ఏరియాలో అయితే అంటే తాగి ఆడగట్టాలి దొరికి ఈడగట్టాలి కట్టాలి కు డబ్బులు ఆమ్దాని పోన్